ముందుగా ఎడిటర్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక మైక్ ఎవరా ఇంకోట అందరికీ నమస్కారం అండి బాబు సినిమా చాలా మంచిగా వచ్చింది బాగుంది థియేటర్లో చూడండి ఇలాంటి సినిమాని మీరు అందరూ కొంచెం ఎంకరేజ్ చేసి ఆశీర్వదిస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంతే మాట్లాడతారా మీరు అయిపోయిందా ఓన్లీ చేతలు మాత్రమే మాటలు లేవంటారా అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మెడిల్ రారా అందరి నమస్తే అండి వివేక్ గారు ఎస్కేఎన్ గారు రాజేష్ గారు థ్యాంక్స్ అండి ఈవెంట్కి వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు బాబు ఈ మూవీలో పవన్ మ్యూజిక్ చేశారండి సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి మంచి బజ్ అయితే వచ్చింది సినిమా కూడా ఇదే బజ్ తీసుకొస్తుందని చెప్పని ఈ మ్యూజిక్ సినిమా హిట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పని ఈ మూవీలో ప్రతి చేసిన ప్రతి కాస్ట్ అను అందరికీ కూడా అజిత్య మ్యూజిక్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాధవ్ గారు అండి ఇప్పుడు సోనాలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చిన ప్రముఖమైన అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే అండ్ గివింగ్ అస్ యువర్ వాల్యుయబుల్ టైమ్ సో ముందుగా నేను డెడికరేషన్ మన ప్రొడక్షన్కి మన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్తాను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ మై కో ఆర్టిస్ట్గా డైరెక్టర్ వర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ కో ఆర్టిస్ట్ అండ్ కుషిత అర్జున్ అండ్ మా టీం అందరూ చాలా కష్టపడ్డారు ఫ్రామ్ ద బిగినింగ్ టు అండ్ ఇది మనం అందరూ కలిసి చేసిన ఒక టీం వర్క్ ఇది సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఎయిత్ మార్చ్ ఎయిత్ రోజు మీరు అందరూ థియేటర్కి రావాలి చూడాలి మనకి సపోర్ట్ చేయాలి సో హోపింగ్ ద దేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు భద్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హలో ఎవ్రీవన్ హాయ్ సో ఇక్కడ వచ్చేసిన చీఫ్ గెస్ట్ సార్ వాళ్ళందరికీ అండ్ డిజిటల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోట్ అండ్ సోల్గా కష్టపడ్డాము ఈ మూవీ కోసం థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ వర్మ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఆజ్ యూషువల్ లైక్ ఐ మీన్ ఎయిత్ మార్చ్ రోజున ఈ మూవీని అందరూ ఆదరించి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నౌ రిక్వెస్ట్ టు స్పీక్ అశోక్ వర్ధన్ గారు అందరికి నమస్కారం మీడియా వారికి ఇచ్చేసిన గెస్ట్లకి ఆడియన్స్ అందరికీ నమస్కారం ఈ సినిమా ట్యాంక్స్ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ గారు అండి ఈ సినిమాలో నాకు ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు అలాగే ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ ఉంటాను ఇందులో కామెడీ కాకుండా చాలా మంచి ఎమోషన్ రోల్ కూడా నాకు ఇచ్చారు సో చాలా ట్యాంక్స్ చెప్పుకోవాలి డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇకపోతే ఈ సినిమాలో మా హీరో ఖుషి గారు టీం అందరితో చాలా చక్కగా వర్క్ చేసాం చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి మంచి సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ధ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ నవ్ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ లక్ష్మణ్ గారు ద కర్త కర్మ క్రియా బిహైండ్ దిస్ బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా వాళ్ళకి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి ధన్యవాదాలు నాకు మాట్లాడడం అంతగా కాదు కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా డిడి క్రియేషన్స్ యాక్చువల్లీ ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ ఇప్పుడు అది చెప్పాలంటే అంత టైం లేదు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం బాగా డీటెయిల్గా మాట్లాడతా సో ఎక్కడో ఉన్న సినిమాని వాళ్ళు వేరే రేంజ్కి తీసుకెళ్ళారండి నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ సినిమాతో నేను మిమ్మల్ని ఐ మీన్ మర్చిపోలేనండి అలాగే దిలీప్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలా అంటే ఒక ఒక స్టేజ్లో ఆ సినిమాని త్రీ లాంగ్వేజెస్లో చేశారండి తెలుగు తమిళ్ కన్నడలో సో సాంగ్స్ కూడా పెద్ద పెద్ద సింగర్స్ని పా పెట్టి పాడించారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే మా హీరో అర్జున్ కళ్యాణ్ కుషిత వీళ్ళిద్దరూ ఒక వన్ వీక్ నుంచి ప్రమోషన్స్ మీకు తెలుసు చిన్న అంటే ఎలా ఉంటాయో ఆ చిన్న సినిమాను కూడా కొంచెం వేరే అన్ని కాలేజ్ అని అవని ఇవని చాలా తిరిగారు చాలా చోట్లకి వెళ్ళారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మిగతా వాళ్ళందరూ నా టీం నాకు ఒక బలం వీళ్ళంతా ఎడిటర్ అమ్మసీను ఎడిటింగ్ ఎడిటింగ్ ప్రభు అమ్మసీను అలాగే కోటి ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ నాకు ఎవరైతే హెల్ప్ చేశారో ఈ రేంజ్కి ఈ సినిమా రావడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మళ్ళీ తొందరలోనే మళ్ళీ అందరం స్టార్ట్ చేస్తున్నాం అలాగే నాలాంటి వాళ్ళని ఇంకా ముందు ముందు ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ సురేష్ అండ్ ఇంకా ఇంకా నాలాంటి వాళ్ళని సురేష్ లాంటి వాళ్ళని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని దిలీప్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిపొట్ల గారికి స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సర్ హాడీ వెల్కమ్ అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు అంటు ద స్టేజ్ ప్లీజ్ హడీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఆన్ టూ స్టేజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సర్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ దిస్ న్యూ టాలెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ హనుమాన్ డిజిటల్ మీడియా నుంచి అర్జున్ గారు సాయి రాజేష్ గారికి హనుమాన్ కి సంబంధించిన గిఫ్ట్ అందజేస్తున్నారు ਲੋਸਕਾ ਐਂਡ ਨਾਉ ਆ ਰਿਕੁਐਸਟ ਟੂ ਸਪੀਕ ਕੁਸ਼ੀਤਾ ਗਾਰੂ అండ్ గెస్ట్తో ఒక పిక్చర్ ఫర్ మీడియా అర్జున్ గారు డైరెక్టర్ గారు కుషిత గారు అండ్ సాయి రాజేష్ గారు వివేక్ గారు ఎస్కేఎన్ గారు అండ్ ఇప్పుడు కుషిత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి ఇంకా సార్ వివేక్ సార్ ఎస్కే సార్ రాజేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా ఎయిత్న రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అండి ఇది చాలా మంచి మూవీ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి మా డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి రోల్ ప్లే చేయడానికి ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుషిత గారు నా ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ వెరీ ఓన్ అర్జున్ కళ్యాణ్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శావంతి గుడ్ ఈవినింగ్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ మై హార్ట్వెల్ థ్యాంక్స్ టు రాజేష్ గారు ఎస్కేన్ సార్ అండ్ వివేక్ సార్ మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎస్పెషల్లీ బికాజ్ మీరు ద వే యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ హౌ నౌ వేర్ యు ఆర్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మేము కూడా అలా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను కూడా ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వెబ్ సిరీస్లు బిగ్ బాస్ అనుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను అండ్ ఐ రియలీ హోప్ ఈ ప్రాజెక్ట్ కొంచెం నన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను ఈ సినిమా చాలా కష్టపడి చేశాము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ టైం పీరియడ్లో చేసాము ఫర్ వేరియస్ రీజన్స్ బట్ ఇట్ వాజ్ అ వెరీ మంచి చాలా లెసన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు ఇది అండ్ మా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేసింది కుషిత కానీ మా డైరెక్టర్ కానీ ఎవ్రీబడి హ్యాస్ డన్ సోనాలి అశోక్ వన్ హ్యాస్ గివెన్ లాడ్ ఆఫ్ హార్ట్ అండ్ సోల్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ వుడ్ సే ఈ సినిమా ఈ రేంజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళు రాకపోయి ఈ ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు ఈ త్రీ లాంగ్వేజ్ ప్లాన్ చేసేవాళ్ళం కాదు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిలీప్ సర్ అండ్ వర్షి ఫర్ టేకింగ్ దిస్ ఈ ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు అండ్ అలాంగ్ విత్ దెమ్ మా డిఓపి మణికన్న గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు ఈ అవుట్పుట్కి ఇంత మంచిగా రావడానికి మెయిన్ రీజన్ ఆయనే అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఇది ఫస్ట్ మూవీ బట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్లా చేశాడు అండ్ యా అండ్ మా కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికిరణ్ గారు ఆయన ట్రిపులర్లో ఎత్తర జెండా చేశారు ఇందులో ఆయన అన్ని సాంగ్స్ సాంగ్స్కి చేశారు అనమాట సో చాలా మంచి టీం వర్క్తో చేయడం జరిగింది ఒక మంచి ప్లాట్ లైన్ తోటి ఇట్స్ నాట్ అ రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ థ్రిల్లర్ కమ్ డ్రామా ఎమోషన్ మిక్స్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసినట్టుగా లెట్సే మీరు ఒక వీకెండ్ గెట్ అవేకి ఒక విల్లాకి వెళ్తే అక్కడ పని చేసే పనివాళ్ళే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది ప్లాట్ లైన్ సో వీర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్

కథానాయకుడు అర్జున్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్ అలాగే నూతన్ డైరెక్టర్ ఎమ్మెల్యే అలాగే ప్రొడ్యూసర్ దిలీప్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ పవన్కి అలాగే అందరికీ కూడా అలాగే ఇక్కడ వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన వివేక్ గారికి బేబీ దర్శకుడు రాజేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు టీం తరఫున అలాగే కుష్తాగా చాలా కాలం తెలుసు వన్ ఇయర్ పాటు ఏం సినిమాలు చేయకు లాగా నిన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లేదండి వన్ ఇయర్లో ఫోర్ ఫైవ్ సిని కంప్లీట్ చేసేయాలి అంది సో నీ ఫాస్ట్కి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మాయి అమ్మకరా అమాయకరాలు మిరపకాయ బజ్జీలకి చీజ్ బజ్జీలకి తేడాలు తెలియని వ్యక్తి సో ఈ ఇండస్ట్రీలో నీకు ఒక మంచి అవకాశాలు రావాలని తెలుగు అమ్మాయిలందరూ బాగుండాలని తెలుగు పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను పేర్లో బుల్షిట్ ఉన్న సినిమా రిజల్ట్లో మాత్రం బుల్సై కొట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏంటి ప్రాస వాడట్లేదు ఏంటి ఏమి పంచి పడట్లేదు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నవ్ ఐ రిక్వెస్ట్ టు స్పీకర్ వివేక్ కూచిబొట్ల గారు అందరికీ నమస్కారం అండి ఈ సినిమా బ్యానర్ పేరు నాకు నా బాగా నచ్చింది డిడి క్రియేషన్స్ అని చెక్కన్నా తిరుగుంటుందేమో కానీ డీడీకి తిరిగి ఉండదు సో ఈ బ్యానర్ పెద్ద బ్యానర్ అవ్వాలని ఆశిస్తున్నాను అలాగే ఎస్కేఎన్ గారు మాట్లాడిన తర్వాత జనరల్గా ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు ముందు ఇవ్వాల్సింది మైక్ మా అర్జున్ కళ్యాణ్ గారు మంచి హార్డ్ వర్కర్ అండి నాకు చాలా కాలం నుంచి తెలుసు ఆయన ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్టేజ్కి రావడం అన్నది చాలా మంచి ఇది గ్రోత్ ఇంకా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను అలాగే కుష్త గారు మా సినిమాలో ఒక సినిమాలో చేశారు తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్టర్ గారు ఇందాక ప్లే చేసిన ట్రైలర్ అది చాలా బాగుంది మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ బేబీ కాంబో టు బ్లెస్ ద బాబు టీమ్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఎస్ థ్యాంక్ యూ అండి ఇందాక మా స్క్రీన్ లాస్ట్లో చెప్పింది ఏదైతే అది అది కట్ చేసి తమ్ నైల్స్ పెడితే సినిమాకి హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ లైక్ నేను మొన్న ట్రైలర్ చూసాను యాక్చువల్లీ నాకు బాగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది రకరకాల ఎమోషన్స్ ఒకే ట్రైలర్లో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగా నచ్చింది అందులో ఒక ఒక పాట కూడా విన్నాను నేను టూ గుడ్ నింది అది వన్ వన్ మిలియన్ ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్పారు ఈరోజు ఆ పాట వేస్తుంటే బాగుండేది యాక్చువల్లీ సో మంచి పాజిటివ్ బజ్ ఉంది సినిమాకి అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ యాక్చువల్లీ ఎప్పుడు లైఫ్లో ఎదగాలి కెరీర్ ఇంకా ముందుకెళ్ళాలని తన దేనిలో చేసిన బిగ్ బాస్ అవచ్చు షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు ఫిలిమ్స్ అవచ్చు ఎప్పుడు ఆ ఫైర్ మీద ఉంటాడు సో నాకు బాగా నచ్చుతుంది ఆ క్వాలిటీ సో అట్లీస్ట్ నా వంతు నేనేమన్నా చేయగలను అనుకొని ఈరోజు అలా వచ్చాను గుడ్ లక్ అర్జున్ అండ్ డైరెక్టర్ గారికి అదర్ క్యాస్క్ అందరికి గుడ్ లక్ కుషిత నా నీకు యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యాన్ బేస్ అట్లీస్ట్ నీ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను గుడ్ లక్ ఫర్ యూట్యూబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు థ్యాంక్ రాజేష్ గారు వివేక్ గారు అండ్ ఎస్కేఎన్ సార్ ఎప్పుడు నేను కలిసినా కానీ చాలా ఆప్యాయంగా సారీ అలవట్లేదు ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ రాజేష్ గారు ఎస్కేఎన్ గారు అండ్ వివేక్ గారు నేను ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు నన్ను నన్ను ఒక చాలా సపోర్ట్ చేస్తారు నా షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి కూడా సో ఐ ఐ రియలీ వాంట్ హార్ట్ ఫుల్ థ్యాంక్ సార్ మీరు ఈరోజు వచ్చిన నాకు చాలా ఆనందంగా ఉంది ఐ వాంటెడ్ యూ టు బీ హియర్ సో ఐఎమ్ సో హ్యాపీ యువర్ హెయిర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు ఒక చిన్న లోగో లాంచ్ ఉంది హనుమాన్ డిజిటల్ మీడియా నుంచి సో గెస్ట్ ద్వారా ఆ లోగో లాంచ్ చేయించాలనుకుంటున్నాం ప్లీజ్ పైకి వివేక్ గారిని సాయి రాజేష్ గారిని అండ్ ఎస్కేఎన్ గారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హియర్ ఈస్ ద టీమ్ హనుమాన్ డిజిటల్ మీడియా హాడీ కంగ్రాచులేషన్స్ మెనీ మోర్ టు గో అర్జున్ గారు కుషితా గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ డైరెక్టర్ గారు ప్లీజ్ జాయిన్ అండి హనుమాన్ డెజిటల్ మీడియా లోగో లాంచ్ బాయ్ వివేక్ గారు ఎస్కేన్ గారు సాయి రాజేష్ గారు అర్జున్ గారు అండ్ కుషిత గారు లక్ష్మణ్ గారు హడీ కంగ్రాచ్యులేషన్స్ అండి టు ద హోల్ టీమ్ ఆఫ్ హనుమాన్ డెజిటల్ మీడియా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వివేక్ గారు థ్యాంక్ యూ సైరా రాజేష్ గారు థ్యాంక్ యూ ఎస్కేన్ గారు ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అర్జున్ గారిని కుషితా గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వు హావ్ అ క్యూ అండి అర్జున్ గారిని కుషిత గారిని అండ్ అలానే డైరెక్టర్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వు హావ్ ఎ మీడియా క్యూ అండి అరేంజ్ చేయండి ఎస్ బాబు నెంబర్ వన్ బుల్షిట్ బుల్షిట్గాయ్ మార్చ్ ఎయిత్న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా నంబర్ వన్ బుల్షిట్ బుల్షిట్గాయ్ టైటిల్ సాంగ్ అండ్ అలానే ఎన్నెన్నో రొమాంటిక్ సాంగ్ మంచి మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తుంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా మన అందరికీ అందుబాటులో ఉంది ప్లీజ్ వాచ్ చేయండి రీల్స్ చేయండి ఇంకాస్త వైరల్ చేయండి అండ్ అలానే సొనాలి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం

కొంచెం ముందుకి కొంచెం ముందుకి ఇటుపక్క ఇటుపక్క ఓరి అది ఇటుపక్క ఫోర్ ఆ డైరెక్టర్ లక్ష్మణ్ గారిని సోనాలి గారిని అండ్ అర్జున్ కళ్యాణ్ గారిని కుషిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ మీడియా క్యూ అండ్ కుషిత గారు అర్జున్ గారు అండ్ డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం

తెలుసు కాబట్టి చెప్పా ఇప్పుడు ఓకే ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు అలా ఏం లేదు సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్ ఓకే థ్యాంక్ యూ ఇంకోటి వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి నేను చెప్పడం వల్ల ఆమె వైరల్ అయ్యింది అని అన్నారు నిజమేనా అది మీకు చెప్పారు ఆయన నిజంగా ఏం చెప్పాలండి ఎవరికి నచ్చింది వాళ్ళంటే ఏం చెప్పాలి చెప్పండి అంటే ఆయన మీతో లేదు లేదు ఇష్యూ అయిన తర్వాత నేను కలిశాను సార్ని ఓకే సార్ అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు ఓకే తర్వాత కలవలేదు ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు ఓకే అర్జున్ కళ్యాణ్ గారు చెప్పండి సార్ నెంబర్ ఈ బాబా బాబా ఆ మీకు ట్రైలర్లో చూసాకేమనిపించింది పొనా వెళ్ళిపోదాం మీరు చెప్పండి అంటే రివ్యూ చేస్తే బాగోదేమన్న ఉద్దేశంతో అనుకుంటున్నా బట్ ఏంటంటే ఆ బుల్షెట్ తాలూకు క్యారెక్టర్ అంటే ఆ ట్రెయిట్ మా ఇద్దరిలో ఉంటుంది సో అంటే రెండు గ్రే వర్షన్ ఉంటుంది పాజిటివ్ వర్షన్ రెండు ఉంటాయి ఇట్ కీప్ స్విచ్చింగ్ అనమాట అంటే సినిమా స్క్రీన్ ప్లే వెళ్తున్న కొద్దీ ఆ సైడ్స్ మారుతూ ఉంటాయి అది సో ఆ బుల్షిట్నెస్ మా ఇద్దర్లో ఉంటుంది సినిమా మొత్తంలో ఓకే అంటే హీరో అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటారు కానీ ట్రైలర్లో చూస్తే మీ క్యారెక్టర్ కంటే ఆయన క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది అది సినిమాలో ఉంటుందండి సినిమాలో ఉంటుందా సినిమాలో ఉంటుంది ఓకే అండి విష ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ హాయ్ అర్జున్ హాయ్ హాయ్ ప్రామిసింగ్గా అనిపించింది కుషిదాతో కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయ్యింది బేసిక్గా ఆమెకి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ ఉన్నారు సో కామెంట్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అనమాట అలాంటిది ఆమెతో రొమాన్స్ చేసే ఛాన్స్ మీకు వచ్చింది సో హౌ యూ ఫీల్ రొమాన్స్ మీరు అంత క్యూట్గా చెప్పొద్దు చాలా అది రొమాన్స్ కదా అయితే ఓకే సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కుషిత యాక్చువల్లీ నువ్వు ఆన్సర్ చేస్తుంది నేనే బేసికల్లీ మేము సినిమాకు ముందు నుంచే మేము ఫ్రెండ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి తనే నేను రిఫర్ చేసింది సో సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ కుషిత ఫర్ రిఫరింగ్ మీ ఇప్పుడు మాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది అదే ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంతేగాని సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు రొమాన్స్ ఈవెన్ విత్ అ పోల్ ఇఫ్ యూ ఆఫర్ మీ సో ఐ ఐ ట్రై టు బి యాజ్ కన్వీన్సింగ్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ సో బట్ మై మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అండ్ ఐ మేక్ ష్యూర్ షీఈస్ కంఫర్టబుల్ ఇన్ హర్ స్పేస్ ఐ ట్రై నాట్ టు ఎంక్రోచ్ ఆన్ హర్ స్పేస్ అండ్ తనకి ఇఫ్ షీఈస్ నాట్ కంఫర్టబుల్ ఐ వి ఓన్ టు దట్ సీన్ ఆ కంఫర్ట్ అయితే ఉంది తనకి వుడ్ లైక్ యూ టు ఆన్సర్ ఫర్ ఖచ్చితంగా అర్జున్ ప్లేస్లో ఎవరైనా కొత్త అబ్బాయి ఉంటే నేను అలానే అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని కానీ తను నాకు ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నాకు అర్జున్ ఇస్తాడు కాబట్టి అలా సెట్ అయింది ఇద్దరికి సో బ్లాక్ వేసుకుని వచ్చారు కదా ఏదైనా రీజన్ అసలు అనుకోలేదండి నేను వచ్చాక నేను అదే అడిగా ఏంటి నాకు చెప్పాలి కదా నువ్వు అని కానీ ఇద్దరు నిజంగా మ్యాచింగ్ వేసుకొని వచ్చాం హ్యాపీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ సినిమాలో మీరు లేరు దానికి రీజన్ ఏంటి అంటే నేను యాక్ట్ చేశానండి ఒక ఫోర్ డేస్ షూట్కి వెళ్ళాను కానీ నేను అదే అడిగే ఆ టీం వాళ్ళని ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలియదు సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా ఇంకేం చేస్తామండి అనలేం ఇంకా ఓకే అంటే చీజ్ బజ్జీ రేంజ్లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా టెంప్లేట్స్కి ఎందుకు బజ్జీ అంత అంత ఇష్టం మీకు బజ్జీ అంటే అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం సినిమా అంతా బాగుంటుంది ఒక్క సీన్ అని కాదు మొత్తం కంటెంట్ అంతా చాలా ఓకే ఓకే లక్ష్మణ్ వర్మ గారు చెప్పండి సార్ సార్ ఇది కంటెంట్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఇద్దరు ఫ్రెష్ యాక్టర్స్ అండ్ డెబ్యూ వాళ్ళ ఫిల్మ్ ఇది సో మీ మీకెంత టఫ్ ఛాలెంజ్ అది వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నా నాకు అంత కష్టమే అనిపించలేదండి వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళే తను ఉప్మా తినేసింది అందులో చాలా బాగా చేస్తాడు తను సో ఇవన్నీ కుష్తా కూడా నాకు కావాల్సిన కుసితలో ఏంటంటే యాక్టింగ్ కన్నా ఒక డాక్టర్ క్యారెక్టర్ తను డాక్టర్ ఆ స్కిన్ టోన్ ఉండడం వల్ల నేను తను తీసుకోవాల్సి వచ్చింది సో అంతే తప్ప అందులో ఆ పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి నేను అంతగా ఎక్కువ వాళ్ళని నేను ఇబ్బంది ఇబ్బ వాళ్ళని నన్ను ఇబ్బంది పెట్టలేదు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కుసిత గారు అది మీరు డెబ్యూ అంటే డెబ్యూ ప్లాన్ డెబ్యూ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకి వస్తున్నారు సో ట్రాన్సిషన్ ఉంటుంది కదా అది ఎంత టఫ్గా ఉండింది మీకు అండ్ ఏమైనా ఏమైనా చేంజెస్ చూసారా బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా మన క్యాబ్ ముందు యాక్టింగ్ చేయాలంటే అది పెద్ద టాస్కే కష్టమే నేను ఈ సినిమాలో సైన్ చేసినప్పుడు నాకు అప్పుడు అంత యాక్టింగ్ కూడా రాదు అర్జున్ ఉన్నాడు కాబట్టి కొంచెం నాకు ఆ కంఫర్ట్ ఉండి నేను చేశాను నాకు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా యాక్టింగ్ అయితే నేర్చుకున్నాను చాలా కష్టం అండి నాకు ఆ సోషల్ మీడియా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మూవీస్తో వాచిపోతుంది అంత ఈజీ కాదు మీరు కూడా చేశారు దాంట్లో కూడా ఓన్ డబ్బింగ్ ఉండదు సో ఈ నేను చెప్పలేదండి నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు అందుకే నేను చెప్పనని చెప్పా చెప్పాను ఓకే థ్యాంక్ యూ సోనాలి రైట్ ఆర్ యూ ఫ్రమ్ ఒడిస్సా కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడే యాక్ట్ చేశారు సో ఏమైనా వర్క్షాప్ చేశారా లేదు వర్క్షాప్ అయితే చేయాల బట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా ఇంట్రెస్ట్ నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకుంటానో అది నాకు ఇక్కడ రోజులు పడదు సో ఇక్కడికి వచ్చాక హిందీ మాట్లాడితే నాకు చాలా టీజింగ్ చేశారు ప్లస్ తర్వాత తెలుగులో చెప్పినప్పుడు కల్లా చాలా రాంగ్ వర్డ్స్ చెప్పా చెప్తా గ్రామర్ కరెక్ట్ ఉండదు సో దట్స్ వై కసిగా నేర్చుకున్నాను అందుకే మేబీ బాగా మాట్లాడతాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ చేశారు కదా అవును సార్ సో ఇది డెబ్యూనా లేదంటే ఇట్స్ మై డెబ్యూ డెబ్యూ అంటే ఆడియన్స్ ఎక్కువ రావటం లేదు చిన్న చిన్న సినిమాలకి సో ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ సో ఇందులో ఏంటంటే ఒక మన ఒక ఆంధ్ర మీల్ లాంటిది అంటే అప్పటి నుంచి పెరుగన్నం వరకు అప్పటి నుంచి అరటిపండు వరకు అన్నీ ఉంటాయి ఏంటంటే లవ్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది ఈవెన్ ఒక మాస్ లవ్ ఉంటుంది వాళ్ళంతా ఒక క్లాసికల్గా మెలోడియస్గా ఉంటే లవ్ స్టోరీ అలాగే ఒక ఎమోషన్ ఉంటుంది చూ చూడచ్చు సినిమా మరీ ఏదో తీసామని కాకుండా చాలా ఎమోషనల్ స్టోరీ కాబట్టి సో ఇట్స్ ఎ రెస్పెక్టెడ్ మూవీ దట్స్ త్రీ లాంగ్వేజెస్ చేశారు కదా సో రీజన్ ఏంటి దానికి త్రీ లాంగ్వేజెస్ ఎందుకు చేశానంటే ఇట్స్ కొంచెం కంటెంట్ తమిళ్ నేటివిటీలా నేటివిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది సో మా మేము అనుకున్నది ఏంటంటే ఒకవేళ తెలుగులో ఆడకపోయినా తమిళ్ ఆడతాదేమో అనే ఒక ఉద్దేశంతో మూడు లాంగ్వేజ్లో చేయాల్సి వచ్చిందండి అంటే సార్ ఇది బేసికల్లీ కాన్సెప్ట్ యూనివర్సల్ సార్ ఇది అంటే ఇది మీరు ఏ లాంగ్వేజ్లో చూసినా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ బేసికల్లీ మేము లీడ్స్లా కాకుండా క్యారెక్టర్స్ లాగా ట్రీట్ చేసాం మీరు ఇంద క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సో నాకు కథ నచ్చింది యాజ్ అ క్యారెక్టర్ ఐ లైక్ డిట్ అండ్ అండ్ యాజ్ అవుట్ సైడర్ హూ ఈస్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ నాకు పెద్ద చాయిస్ ఉండదు నాకు వచ్చిన సినిమాల్లో మంచి ఆపర్చునిటీస్ మంచి రోల్స్ ప్రకారం తీసుకుని ముందుకు వెళ్ళిపోవడమే రీసెంట్గా మీ బీబీ హౌస్ నుంచి సోహెల్ సినిమా ఒకటి రిలీజ్ అయింది సో దానికి రెండన్నా చూడండి అన్నా అనే పరిస్థితి వచ్చింది సో అలా రాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమాకి అంటే మా మా సార్ యాక్చువల్లీ ఏంటంటే మనం సినిమా తీసేంతవరకు ఎవరిని మనం ఆ సినిమా నచ్చితే మనం చేసే ప్రమోషన్స్ నచ్చితే మనం చేసిన సాంగ్స్ నచ్చితే మనం ఐ మీన్ రిలీజ్ చేసిన కంటెంట్ వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ థియేటర్ వరకు వెళ్తారు సార్ మేము ఏం చేసామంటే మాకు ట్రైలర్ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి ఆడియన్స్కి నచ్చిందంటే డెఫినెట్గా థియేటర్కి వెళ్తారండి మేము చేసిన సాంగ్స్ చూసి సాంగ్స్ బాగున్నాయి ఈ థియేటర్కి వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్తారండి అంటే అదే రోజు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి గామి అండ్ గోపిచంద్ గారిది సో ఆ రెండు దాటి మీ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ ప్రతి వీక్ చిన్న సినిమాలో ఒక రెండు ఉంటాయి పెద్ద సినిమాలు ఒక రెండు ఉంటాయి సార్ అలా ఏ సినిమా లేకుండా మన సినిమానే ఉండాలంటే అసలు మీరు అసలు రిలీజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఐ థింక్ ఎవ్రీ మూవీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ మనం మనం సంక్రాంతిలో కూడా చూసాం అండ్ ఐ థింక్ వీ హ్యావ్ అవర్ ఓన్ చిన్న స్పేస్ లిమిటెడ్ రిలీజ్లో ప్రాపర్గా మీరు అడిగిన ఇందాక క్వశ్చన్ మాది ఏంటి ఇందులో యూఎస్పీ అని అడుగుతున్నారు ఐ థింక్ మై మా మా సినిమాలో యూఎస్పీ అని అంటే ఇట్స్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ మీరు చూస్తే లైట్ కిడ్నాప్ డ్రామా ఉంటుంది బ్యాక్ స్టోరీస్ ఉంటాయి కొంచెం లవ్ యాంగిల్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది సో మా గట్ ఫీలింగ్ ఏంటంటే యాజ్ మా డైరెక్టర్ సార్ చెప్పినట్టు మా మేము ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ నచ్చితే వీ హోప్ దట్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్ ఇట్స్ జస్ట్ హోప్ ఐ మీన్ ఐ నో దట్ ఓటీటీ వచ్చాక వ్యూవింగ్ ప్యాటర్న్స్ మారిపోయాయి బట్ వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ టు థియేటర్స్ మన మూవీ ఇండస్ట్రీ బిజినెస్లో ఉన్నది అందుకు కదా మనం ఒక గట్ ఫీలింగ్తో ఒక ఐడియాతో సినిమా చేస్తాం ఆ ఐడియా వర్కౌట్ అవుతుంది అనుకుంటాం అది ఎగ్జిక్యూషన్లో అప్పుడప్పుడు కొన్ని లోపాలు జరుగుతాయి మనకు తెలియదు బట్ వీ హోప్ దట్ ద ఐడియా కనెక్ట్స్ టు ద ఆడియన్స్ అండ్ దే కమ్ టు థియేటర్ అండ్ వాచెస్ దట్ ఈస్ అంటే మా ఐ మీన్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ కెరియర్స్ ఇక్కడ బేసికల్లీ అంతే సో నేను ఇందాక క్వశ్చన్ మీకు అడిగాను ఆయన ఆన్సర్ చేశారు సో మీ ఆన్సర్ ఏంటి సారీ ఆ క్వశ్చన్ ఒకసారి అదే మీ బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సోహెల్ గారికి ఒక రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది అలా జరగకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారండి ఇష్యూ ఏ అంటే థియేటర్కి రాకపోవడం అంటున్నారు ఆయన ఒక వీడియో ఒకటి వైరల్ అయింది రండి అన్న రండి అని చెప్పి సో అలా కాకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమాకి బీబీ కంటెస్టెంట్గా వెల్ యాక్టర్గా సి ఐ ఐ ఫీల్ మీరు చెప్పండి ఆయన ఏమైతే అన్నాడో అది లేదు లేదు నేను అడిగానండి క్వశ్చన్ అనుకుంటూ సి సొహైల్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఇందులో ఒక చిన్న క్యామి రోల్ కూడా చేశాడు అతను నేను తన మూవీ ప్రమోషన్స్లో కూడా హెల్ప్ చేశా ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పెయిన్ తను ఏంటంటే ఆ సినిమాలో ఇన్వెస్ట్ చేశాడు హియర్ ఐమ్ జస్ట్ అన్ యాక్టర్ సో ఆ పెయిన్ నేను అర్థం చేసుకోగలను అరే సినిమాకి రెండు రాబోయ్ ఎందుకంటే ఫస్ట్ త్రీ డేస్ థియేటర్ ఆక్యుపెన్సీ లేకపోతే చిన్న సినిమాలు లేపేస్తారు మండే నుంచి మీకు ఆ విషయం తెలుసు సో తన బాధను నేను అర్థం చేసుకోగలను అది ఆడియన్స్కి కనెక్ట్ అవకపోతే ఐ మీన్ వాళ్ళకి వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తారు ఆబ్వియస్లీ వాళ్ళకి సినిమా మీరు మనం చేసిన ఈ కంటెంట్ వాళ్ళు కనెక్ట్ అయితే వస్తారు లేకపోతే రారు సో తన బాధను నేను అర్థం చేసుకోగలను మేము అలా అలాంటి సిచ్యువేషన్ రాదని అను కోరుకుంటున్నాం టైటిల్ ఒక చాయ్ క్యాన్ అది పెట్టారు కదా సో దానికి రీజన్ ఏంటి మీరు చెప్తారా చేస్తా లైఫ్ అండి అది సినిమాలో కూడా తెలుస్తుంది మొత్తం దాని మీద ఉంటుంది సినిమా మొత్తం ఒక ఛాయ్ క్యాటిల్ మీదే సినిమా ఉంటుంది లోగో కూడా దాని మీద ఉంటుంది మీరు లేదు ట్రైలర్లో కూడా తను పట్టుకొని వెళ్తుంటాడు అక్కడే తను స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు యాక్చువల్లీ ఇదంతా తన వాయిస్ అవర్లో సినిమా స్టార్ట్ అవుతుందండి ద మూవీ స్టార్ట్స్ విత్ ద కెటిల్ అండ్ ఎండ్స్ విత్ ద కెటిల్ అది అందులో ఒక ఆల్మోస్ట్ అది కూడా క్యారెక్టర్ అనుకోవచ్చు సినిమాలో మీ సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి సార్ కానీ ట్రైలర్లో మాత్రం థియేటర్ రూమ్కి వెళ్ళొద్దని చెప్పారు అదే సినిమా సార్ ఆ థియేటర్ రూమ్లోనే సినిమా ఉంటుంది ఓకే అంటే ఆ సినిమా థియేటర్ రూమ్లో చూపిస్తారు యూ ఆల్ ది బెస్ట్ అండ్ సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ బాబు నంబర్ వన్ బుల్షెట్ గాయ్ థ్యాంక్ యూ శ్రవంతి ఫర్ హోస్టింగ్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ ఐ మీన్ నా లైఫ్ స్టార్ట్ అయింది మీడియా నుంచే సో తప్పుగా ఏమైనా మాట్లాడదే కనుక క్షమించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై హనుమాన్ డెస్టల్ మీడియా అండ్ మెనీ మోర్ టు గో హార్డీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మార్చ్ ఎయిత్ నా వరల్డ్ వైడ్గా బాబు నంబర్ వన్ బుల్షిట్ గాయ్ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ in the world